ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం వచ్చి అక్కడి నుంచి భద్రాచలం బయలుదేరి వెళ్ళి సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఖమ్మం బహిరంగ సభలో మాట్లాడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఢిల్లీ నుంచి పరగనండి బయలుదేరి పొందుకండి గన్నవరం ఏర్పాటు చేసుకుంటారు. మరలా సాయంత్రం ఆరింటి గన్నవరం విమానాశ్రయం చేరుకొని న్యూఢిల్లీ చేరుకుంటారు. అమిత్ షా ఎన్నికలు శంకారామని తెలంగాణలో గురించి ఖమ్మం బహిరంగ సభ ఒకరు మాట్లాడటానికి చేస్తున్నారు. ఏదేమైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి సాయశక్తిగా కృషి చేస్తోంది. డిజిటల్ రాజ్యాంగా ఖమ్మం బహిరంగ సంఘ ఏర్పాట్లను చూస్తున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికలు బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మరలా కాంగ్రెస్ అన్న విధంగా ముక్కోవడం పోటీ తెలంగాణలో జరుగుతుంది.